టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తెలంగాణలో చంద్రబాబు నిన్న వచ్చిన సందర్భంలో అక్కడ టీడీపీ ఆఫీస్లో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కలవడం జరిగింది మర్యాదపూర్వకంగా. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కలిశారు గతంలో టీడీపీలో ఉన్నటువంటి అనుబంధంతో. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం, రాబోయే రోజుల్లో మరింత విస్తృతపరుస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరికలకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొంతమంది నేతలు చేరికలు టీడీపీ పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. క్రాంతి గారు నమస్తే. సార్ నమస్తే. నిన్న చంద్రబాబు గారితో ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కలవడం జరిగింది, ప్రకాష్ గౌడ్ గారిని, అరికపూడి గాంధీ గారు. సో వీరు టీడీపీలో జాయిన్ అవుతారేమో అనేటువంటి సంకేతాలు ఇచ్చారా దీనివల్ల అనేటువంటి ఈ భేటీ ద్వారా అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, అలాంటి అవకాశం ఉందంటారా? అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కొన్ని వివాదాలు ఉన్నాయి కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాటిని పంపకాల గురించి మాట్లాడడానికి ప్రగతి భవన్కు 6వ తారీఖు వస్తానని చెప్పిండ్రు. ఆ సందర్భంలో వీళ్ళు వారిని ఆహ్వానించారు. ఆహ్వానించడంలో ఏమిందంటే ఆయన చంద్రబాబు గారు కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేకవచ్చు నేను అనుకుంటానా. ఇక్కడికి వచ్చినాక జోష్ ఎక్కువైపోయింది. మన వాళ్ళు కూడా అంటే ఆయనకు స్వాగత తోరణాలు కట్టడం, ఆల్మోస్ట్ హైదరాబాద్ పసుపుమయం చేసేసిండ్రు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎంత అయితే గులాబ్మయం అయ్యేదో పసుపుమయం చేసేసిండ్రు. అంటే ఇక్కడ ఏంటంటే మన ప్రకాష్ గౌడ్ గారు కూడా ఫస్ట్ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 సార్లు తెలుగుదేశం నుంచి గెలిచిండు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది తెలుగుదేశం నుంచి వచ్చి. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్కు కొంతమందిని అక్కడ ఉన్న లోకల్ క్యాడర్ కూడా ఒప్పుకోవట్లే. ఇప్పుడు మన కాళీ యాదవ్ గారు వచ్చి వస్తే ఇప్పటికీ ఆయన ఆమరణ నిరాహార దీక్ష అయితే మహిపాల్ యాదవ్ సంథింగ్ అతను అక్కడ ఉన్న మండలాధ్యక్షుడు కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జీవన్ రెడ్డి గారు అంత పెద్ద అంటే ఆయన ఎమ్మెల్సీ చేసి 40 ఏళ్ళ కాడి నుంచి ఒక కాంగ్రెస్ పార్టీతో కలిసిమెలిసి ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అంత పెద్ద సీనియర్ లీడరు. బట్ సంజయ్ గారు వస్తే అసలు ఒప్పుకోలే. అంటే ఏమైపోతుందంటే క్యాడర్ ఒప్పుకోనప్పుడు ఇప్పుడు ఇక్కడ మాత్రం తెలంగాణలో వాక్యూమ్ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి నుంచి చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలామంది లైన్ కడతారు ఏది కాంగ్రెస్ చేరడానికి. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ విషయమే మాట్లాడుకుంటే ఆయన గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్తో సఖ్యతగా ఉంటున్నారు, చేరుతారు అనేటువంటి సంకేతాలు కూడా ఆల్మోస్ట్ వినిపించాయి. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబును కలవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? అంటే కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదా ప్రకాష్ గౌడ్ని, లేకుంటే ప్రకాష్ గౌడే ఆలోచిస్తున్నాడా కాంగ్రెస్ కంటే ఇతర పార్టీలు బెటర్ అనేటువంటి ఆప్షన్లు ఏమైనా ఉన్నారా? అంటే నిన్న భేటీ రైట్ ఇక్కడ ఇక్కడ ఉన్న వాటిలో ఏమైపోయిందంటే ప్రకాష్ గౌడ్ గారు ఇలా చేరుతున్నారా లేదా అనే దానికంటే కూడా ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు చంద్రబాబు కూడా ఏమంటారు నిన్న మీటింగ్లో కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో టీడీపీని చాలా బలం చేస్తాం, ఇక్కడ బలంగా నాడతాం ఇక్కడ టీడీపీని. అంటే ఇంతకుముందు కూడా క్యాడర్ మాత్రం చాలా ఉంది హైదరాబాద్లో, చాలా క్యాడర్ ఉంది టీడీపీకి. ఎందుకంటే అదొక ఏమంటారు నిర్మాణాత్మకంగా ఉంటుంది వాళ్ళ టీడీపీది. సో ఇక్కడ ఉన్న వాక్యూమ్లో సరే నేను వాళ్ళు గడవడం అనేది గౌరవపూర్వకం కలవచ్చు, మర్యాదపూర్వకం కలవచ్చు, కానీ అంటే వస్తాడా రాదా అనే దానికంటే ముందు చాలామంది చేరికలు అయితే చాలామంది అయితే, ఎందుకంటే చాలామంది టీడీపీ అనేది కాంగ్రెస్కి డెడ్ అగనెస్ట్. సో కొంతమందికి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్కి పోలేక వాళ్ళు కూడా దీంట్లో చేరే అవకాశాలు 100% ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో కూడా భాగం ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా అక్కడ ముఖ్యమంత్రి, సో సెంట్రల్లో కూడా చాలా చక్రం తిప్పుతాడు చంద్రబాబు. సో మాకు కూడా రేపు టీడీపీలో మేము ఇప్పుడు చేరితే మాకు రేపు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు టీడీపీలో చేరగానే కొంతమందికి నాకు తెలిసి ఒక 1-2 ముగ్గురికైనా గవర్నర్లు ఇప్పించుకుంటారు ఆయన డెఫినెట్గా. ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో 3 పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. ఇంకా స్పేస్ ఉందంటారా? టీడీపీ కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎట్లాగూ వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ అంత చేరికలన్నీ అదే ఉద్దేశంతో చేస్తున్నారు. సో నిన్న కూడా జరిగిన నిరుద్యోగుల వాళ్ళ సమ్మేళనంలో భాగం కూడా వచ్చి వాళ్ళు చంద్రబాబు కూడా వినతి పత్రం ఇచ్చారు. అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అంటే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, మొన్నటిదాకా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళనే మాకు ఉద్యోగాలు రాక మేము అందరం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కనీసం మా ముఖం కూడా చూస్తలేదు. ఓన్లీ ఒక బల్మూర్ వెంకట వచ్చి రియాజ్ వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మా నిరుద్యోగ సమస్యలను కానీ అసలు నిరుద్యోగుల గురించి ఎవరు అసలు మాట్లాడతలేరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయి నిరుద్యోగులందరూ. నిజంగా అసలు చాలామంది కూడా అసలు ఏ మీడియా కూడా కవర్ చేస్తలేదు వాస్తవం కూడా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళందరూ ఒక అంటే ఇక్కడ వీళ్ళని పట్టించుకుంటలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, ఇటు కాంగ్రెస్ పట్టించుకుంటలేదు,
అసలు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కొంచెం కూడా కన్సిడర్ చేస్తలేరు. అంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడు కాబట్టి మేము కనీసం మీరన్నా చెప్పండి మా యొక్క బాధలను, ఎందుకంటే మీరు అక్కడ కూడా ఇప్పుడు అక్కడ గ్రూప్ 2 డిఎస్సీ వాయిదేశాలు ఏపీలో. సో అంటే చంద్రబాబు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ అనే ఒక నమ్మకంతో మీరు చెప్పండి సార్, చెప్తే వాళ్ళు కనీసం కొంచెం వినడానికి అవకాశం ఉంటుంది, దానివల్ల మాకేమన్నా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో చేసిండు. సో దాన్ని మనం రెండు రకాలుగా ఆలోచించాం, ఎందుకంటే ఆయన కూడా మాకు యువతను మేము దగ్గర ఇప్పుడు ఎవరైనా ఏంటంటే యువతను ఉద్యోగులను ఆకట్టుకుంటే ప్రభుత్వంలో వ్యతిరేకత తేవచ్చు. ఏ రాజకీయ పార్టీ అని ఆలోచించి అదే యువతను ఉద్యోగులను బాగా ఆకట్టుకోవాలని చూస్తారు. అందులో భాగంగానే వీళ్ళందరూ చేసారు. కానీ నేను కూడా ఏమంటే రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ కావాలి, ఎందుకంటే చాలామంది పేపర్లో మీడియాలో వచ్చింది ఏంటంటే ఆయనకు మొత్తం విషయాలు తెలవట్లేదు, తెలవనివ్వట్లేదు, దానివల్లనే ఆయన రెస్పాండ్ కావట్లేదు. కానీ తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు కదా ప్రతి ఒక్క. ఆయన మళ్ళీ విద్యాశాఖ మంత్రి, సోషల్ మీడియా యుగంలో ఉన్నా సోషల్ మీడియా, విద్యాశాఖ కూడా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి, విద్యాశాఖ కూడా ఆయన మంత్రి కాబట్టి డెఫినెట్గా ఆయన రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది రిజర్వేషన్ నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నమే గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా ఇచ్చేసిండు 150 పిచ్చి పిలిచేసి. సో నిరుద్యోగులు కూడా బాగా కోపంలో ఉండే, మేము 100 చేస్తామని చెప్పిండ్రు, కనీసం దాన్ని ఊసు కూడా ఎత్తకుండా ఏకపక్ష నిర్ణయంతో రిజల్ట్ ఇచ్చేసిండ్రు. అంటే ఈ రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మేము రిజల్ట్ నోటిఫికేషన్ వచ్చింది, మేము కనుక దాన్ని 100 చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయి అసలు ఈ ఉద్యోగ అంటే ఉద్యోగ నియామకాలనే జరగకుండా చేద్దామనే ఆలోచన ఉందని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఇంత ఉద్యోగులు నిరుద్యోగులు చేపట్టే నేను వచ్చిన, నేను వాళ్ళకు ప్రామిస్ చేసిన దాన్ని కూడా చేయాలని. సో దానికి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నాడు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్తున్నాడు. దాన్ని కూడా చూడాలి ఎంతవరకు, ఎందుకంటే ఉద్యోగులను నిరుద్యోగులను పట్టించుకునే ప్రభుత్వం ఏ రోజు కూడా మనుగడలో లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు టీడీపీ పార్టీని తెలంగాణ నుంచి పూర్తిగా తొలగించడానికి ఆయన చేసినటువంటి వ్యూహాలు ఫలించినాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే కార్యక్రమం కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద చేస్తుంది. డెఫినెట్ గా ఈ స్పేస్ అనేది టీడీపీకి ఉపయోగపడడానికి 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అనేట ఆయన ఇప్పుడు ఇక్కడికి రావాల్సి ఇక్కడ ఉన్న కార్యకర్తలతో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ యాక్టివ్ చేసేదానికి ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్ని ఇట్లా కాల్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ వాక్యూమ్ కావాలంటే మరి దాన్ని ఇప్పుడు వీళ్ళు కనుక యాక్టివ్ కాకుంటే అక్కడ బీజేపీ వచ్చింది అక్కడ స్పేస్ను ఫుల్ఫిల్ చేసుకోవాలని చూస్తున్నది. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు దీంట్లో, ఎందుకంటే ఆయన చాలా నేర్పరి, ఇలాంటి విషయాల్లో ఆయన ఎత్తుగడలు వేయడంలో చాలా నేర్పరి. ఇప్పుడు ఇంకొక అంశం క్రాంతి గారు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉంది, ఇక్కడ బీజేపీతో చంద్రబాబు గారు కూడా సఖ్యతతో ఉండి బీజేపీలో చేరికలు కొంత ఇక్కడ స్తబ్దుగా కనిపిస్తున్నాయి. ఎక్కువ కాంగ్రెస్లో చేరుతున్నారు బీఆర్ఎస్ నుంచి కానీ ఇతర నేతలు కానీ. ఇప్పుడు చంద్రబాబు గారు యాక్టివ్గా ఉండడం వల్ల బీజేపీ టీడీపీ రెండు కలిపి చేరికలను మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చూడొచ్చా తెలంగాణ? అదే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీలకు పోవాలంటే బీజేపీ అనేది కొంచెం డిఫరెంట్ పార్టీ. ఇది కంపేర్ టు బీఆర్ఎస్ చూసుకున్నా టీడీపీతో చూసుకున్నా అదొక జాతీయ పార్టీ. దాంట్లో అనుకున్నంత ఈజీగా కూడా ఎవరికి వాళ్ళకి హామీలు కూడా దొరికాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ దాంట్లో కింది స్థాయి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమన్నారు బండి సంజయ్ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని, మా దాంట్లోకి రావాలంటే కంపల్సరీ రాజీనామా చేసి రావాలి, కేసులు ఉన్న వాళ్ళని కూడా మేము చేర్చుకోము. నిన్న ఇప్పుడు నిన్న మళ్ళీ ఏమన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న కేకేని రాజీనామా చేయించారు, అదేవిధంగా వీళ్ళని కూడా రాజీనామా చేయించారు. మీ దాంట్లో ఎవరైతే టీడీపీ బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయ్యిందో వాళ్ళని కూడా రాజీనామా చేయించండి, చేయించి మళ్ళీ మీరు చేర్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అంటే కేకేకి ఒక న్యాయం, మిగతా నాయకులకు ఒక ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే చంద్రబాబు నిన్న మీటింగ్లో కూడా నేను చాలా మనం విశ్లేషణలు కూడా చూసినాము, దాంట్లో మాత్రం చంద్రబాబు హీస్ వెరీ స్ట్రాంగ్. అంటే తను మాత్రం కంకణం కట్టుకున్నాడు ఏమని, తెలంగాణలో కూడా టీడీపీని చాలా బలోపేతం చేయాలి, మేము కూడా మా అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఉనికి కూడా మొన్న ఎన్నికల హైదరాబాద్ గురించే మాట్లాడుకుంటే హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క స్థానం కూడా రాలే మొత్తం బీఆర్ఎస్ ఉంది. అవును, ఇప్పుడు టీడీపీ యాక్టివ్ అవ్వడం వల్ల హైదరాబాద్ ఉన్నటువంటి 15 నుంచి 17 స్థానాల వరకు మరలా టీడీపీకి మంచి బూస్ట్ వచ్చేటువంటి అవకాశం చూడొచ్చా ఈ స్పేస్ హైదరాబాద్లో? డెఫినెట్గా అండి, అదే చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అక్కడ గవర్నమెంట్లో ఉండు కాబట్టి ఇక్కడ నాయకులను చేర్చుకుంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆయన కొన్ని ప్రలోభాలు అనుకోండి లేకపోతే కొన్ని ఆశలు చేపి అంటే వాళ్ళు హామీలు ఇచ్చాయినా వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ టీడీపీని ఇక్కడ బలవత్పితం చేస్తారు. కానీ నేను ఇంకేమంటే జిల్లా అంటే మన పట్టణ అంటే గ్రామాలలో కూడా టీడీపీ పార్టీకి ఇప్పటి నుంచి కదా ఫస్ట్ నుంచి కూడా ఒక నిర్మాణ క్యాడర్ ఉంది. సో ఆ క్యాడర్ కూడా ఎటువైపు చూస్తున్నట్టే మొన్నటిదాకా బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అన్నోళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు, మీరు 10 అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చిండు, ఒక ఇప్పుడు 5 వీళ్ళకి ఇస్తారు, మాకు కూడా రేపు ఒక 5 అవకాశం ఏమని చెప్పేసి కొట్లాడడానికి అవకాశం 100% ఉంది. రైట్ క్రాంతి గారు, సో మొత్తానికి అది తెలంగాణలో తాజా పరిణామాలు అయితే టీడీపీ పార్టీ మరింత ముందుకు వెళ్ళడానికి దోహదం చేసినట్టుగా కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో
ఇక్కడి నుంచి గతంలో వెళ్ళిపోయినటువంటి నేతలందరూ కూడా వెనక్కి తీసుకువచ్చేటువంటి విధంగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎంతమంది నేతలు మరలా తిరిగి టీడీపీ గూటికి వస్తారు, తెలంగాణలో టీడీపీ ముందు రోజు ముందు ముందు ఎలాంటి విస్తరణ చేపడుతుంది టీడీపీ పార్టీ పరంగా అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.